ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. పోలవరం టీడీపీ ప్రభుత్వానికి అవినీతి వరంగా మారిందని అన్నారు ఆయన. అధికార పార్టీ నేతలతో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మల్లాది. జలయజ్ఞం ధనయజ్ఞం అయిపోయింది అని చెప్పని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పోలవరంలో మీ సీఎం రైసు కాంట్రాక్టులు దక్కించుకున్నాడా లేదా, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇదే పోలవరంలో యనమల రామకృష్ణుడు గారి వియంకుడు సుధాకర్ యాదవ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారా లేదా, ఇప్పుడు మళ్లీ ఈ కాంట్రాక్టర్ మార్చి కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. సరే, పోలవరానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా ఈ విధంగా ఉంటే, దాదాపు 23 ప్రాజెక్టులు రాయలసీమలో 3,000 కోట్ల రూపాయలతో సీఎం రమేష్ కంపెనీకి ఇచ్చినటువంటి వాట వాస్తవా కాదా? ఎక్కడో 6 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం గుండ్లకమ్మ గురించి కాదు, ఈ రోజున్నటువంటి మీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారి సంస్థ గురించి ఒక వైట్ పేపర్ ప్రకటించమని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎస్కలేషన్ ఎంత అయింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్లు 20,000 కోట్లు లెక్క లేకుండా ఎస్కలేషన్ చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నికల దీని కింద మార్చుకున్నటువంటి ఘనత మీదా కాదా అని చెప్పని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పని అడుగుతా ఉన్నాం. మేమేమంటున్నామంటే, రాష్ట ఆర్థిక పరిస్థితి మీద, పోలవరం మీద, అమరావతి మీద ప్రజలకన్నిటి కూడా ఒక వైట్ పేపర్ ప్రకటించే సమస్యంగా ఏం జరుగుతుంది? రాష్ట ప్రభుత్వము లోటు ఎంతుంది, అప్పు ఎంతుంది, మీరైన తర్వాత అప్పు ఎంత అయింది అని చెప్పి స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సమస్య.